అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది. ఈ లోకల్లో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం. ఈరోజు ఏర్పడే కొన్ని అవకాశాల వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. డబ్బు బాగా చేతికి అందుతుంది. అనారోగ్య బాధల వల్ల బలహీనంగా ఉన్నవారు మెలకువ రావడం ప్రారంభమవుతుంది. మంచి మందులను సేకరించడం ప్రారంభిస్తారు. అధికార భయం ఉన్నా కూడా మీరు పనులను మంచిగా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇక నూతన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు వంటివి కొనుగోలు చేసే ప్రయత్నాలు బాగా జరుగుతాయి. చర్చల సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇక ఈరోజు స్త్రీల పట్ల మెలకు అవసరమవుతుంది. పట్టుదలతో కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. మహిళలతో ప్రత్యేకించి అనారోగ్య బాధలు వారికి ఎక్కువగా ఉంటాయి. వారు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మరి ఈరోజు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమవుతుంది మహిళలకు. వారు ఆ యొక్క బాధలను తొలగించుకోవడానికి పసుపు వస్త్రాలను దానం చేయాలి, పసుపు వస్తువులను దానం చేయాలి, దత్తాత్రేయను పూజించాలి. శుభప్రదంగా ఉంటుంది. ఆకస్మికతను లాభం కలుగుతుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. ఇతరులకు ఉపకారము చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు కూడా కొన్ని తొలగిపోతాయి. శత్రు బాధలు అయితే మరి ఒక్కొక్కటిగా తొలగించబడే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. మిత్ర విరోధం ఏర్పడకుండా మీరు కోపాన్ని నియంత్రించుకుంటే మంచిది. మానసిక ఆందోళన అనేది మీలో అధికంగా ఉంది. అనారోగ్య బాధలను అధిగమించగలుగుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకండి. అనవసర నిందనలతో అపకీర్తి రాకుండా చూసుకోండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కొన్ని విషయాల్లో మెలకువ చాలా అవసరమవుతుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర ప్రయాసల వల్ల ఆందోళన పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చేయకండి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా సాగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. జీత భత్యాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదనపు రాబడి పెరిగే అవకాశం కూడా ఉంది. బ్యాంక్ బ్యాలెన్సులు కూడా పెరుగుతాయి. ఇష్టమైన బంధువులు ఇంటికి రావడం లేదా వెళ్ళడం లాంటివి జరుగుతాయి. అనుకోకుండా స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారమే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల్ని తగ్గించుకుంటారు. కుటుంబ జీవితం ఉత్సాహవంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చును. కొందరు మిత్రుల వల్ల లేనిపోని ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అధికారులు బాధ్యతలను పెంచడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మీద మీరు ఎక్కువగా మరి ఈరోజు ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 83, లక్కీ కలర్ అయితే మరి పగడపు. ఇక ఈరోజు మీరు పరిహారంలో మరి వాసు దోష పరిహారం చేయాల్సి వస్తుంది. ఈ పరిహారం కొరకు మీరు 9 అంగుళాలు పొడవు, 9 అంగుళాలు వెడల్పు వచ్చేలాగా సవ్య స్వస్తిక తయారు చేయించుకొని మీ ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం ద్వారా అన్ని రకాల వాసు దోషాలు, నెగటివ్ ఎనర్జీలు తొలగిపోయి శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.